మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్లో అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్న విమానం నిలిపివేతపై భారత రాయబార కార్యాలయం స్పందించింది ఈ ఘటనా వివరాలను ఫ్రాన్స్ సిబ్బంది తమకు వివరించినట్లు భారత అధికారులు వెల్లడించారు దౌత్య బృందానికి కౌన్సిలర్ యాక్సెస్ లభించిందని ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది విమానంలో ప్రయాణిస్తున్న మూడు వందల మందిని సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నామని అలాగే వారి ప్రయాణానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు ప్రయాణికుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాకువాకు బయలుదేరింది ఇంధనం నింపడం కోసం శుక్రవారం ఫ్రాన్స్లోని వాచి ఎయిర్పోర్ట్లో దిగింది అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్ అధికారులు ఈ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు